సినీ వాయిన్ మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటో క్లియర్గా ఉంటుంది మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఆచార్య మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ప్రెస్టేజియస్ ఫిలిం ఆచార్య ఈ సినిమాకి రిలీజ్కు ముందు బజ్ కొంచెం చల్లగానే ఉంది కానీ భారీ అంచనాల మధ్యనే విడుదలయ్యింది భారీ అంచనాలకి కారణం కాంబినేషన్ చిరంజీవి కొరటాల శివ రామ్ చరణ్ ఈ ముగ్గురు కలయికలో సినిమా అంటే మామూలు కాంబినేషన్ కాదు సాలిడ్ కాంబినేషన్ మెగాస్టార్ మెగా పవర్ స్టార్ అంటే టోప్ స్టార్స్ టాప్ స్టార్స్ మాస్ స్టార్స్ అది కాదు ఇక్కడ మ్యాటర్ బ్రాండ్ నేమ్ కొరటాల శివ కొరటాల శివ అనే పేరు కనపడింది అంటే ఎంటర్టైన్మెంట్ కి మినిమం గ్యారంటీ ఆచార్య ముందు వరకు కూడా తెలుగు ప్రేక్షకులు అదే నమ్ముతా వచ్చారు కొరటాల సినిమాల్లో కంటెంట్ కు సంబంధించి కొన్ని సర్దుబాట్లు దిద్దుబాట్లు ఉన్నప్పటికీ రాజమౌళి లాగా కొరటాల శివ కూడా ఇంతవరకు కమర్షియల్ ఫెయిల్యూర్ చూడలేదు అందుకని మినిమం గ్యారంటీ నమ్మకం తెలుగు ప్రేక్షకులకి ఆయన సినిమా అంటే ఏదో ఒకటి చేస్తాడు ఏదో రకంగా సినిమాని నిలబెట్టేస్తాడు సినిమాలో ఉన్న కంటెంట్ ని నీట్ గా కనెక్ట్ చేస్తాడు తన సినిమా కోసం థియేటర్స్ కు వచ్చిన ప్రేక్షకుల్ని మినిమం లో మినిమం కొంతసేపు అయినా గట్టిగా ఎంటర్టైన్ చేసి పంపిస్తాడు కొరటాల శివకి పబ్లిక్ లో ఉన్న క్రెడిట్స్ ఇవి అలాంటి మినిమం గ్యారంటీ దర్శకుడికి ఇద్దరు టాప్ స్టార్స్ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న టాప్ స్టార్స్ దొరికారు అంటే అంచనాలు భారీగానే కదా ఉండేది సో రిలీజ్ కు ముందు చల్లగా ఉన్న బస్ కి రిలీజ్ తర్వాత మెల్లగానైనా హీట్ పెరుగుద్దని అనుకున్నారు అందరూ కానీ కారణం ఏదైనా కానీ కొరటాల శివ అంచనాలనే తలక్రిందులు చేశారు ఎక్స్పెక్టేషన్స్ కి మించి డిసప్పాయింట్ చేశారు ఎవరో తన వర్క్ లో ఇన్వాల్వ్ అయ్యారు ఎవరో తనని ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఇలాంటి రీజన్స్ కన్విన్సింగ్ రీజన్స్ కాదనే చెప్పాలి ఎందుకంటే కొరటాల శివ చిన్న డైరెక్టర్ కాదు కొత్త డైరెక్టర్ కాదు టాప్ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ ఇంతవరకు టాప్ స్టార్స్ ని మాత్రమే డైరెక్ట్ చేశారు కంటెంట్ ఉన్న కట్అవుట్ కొరటాల శివ ఆ పైన అనుభవం ఉంది సినిమాకి కెప్టెన్ తనే ఫుల్ కమాండ్ తో మొత్తం మేనేజ్ చేసుకోవాలి అంతేగాని సరెండర్ అయిపోతే ఆయనకి మామూలు డైరెక్టర్స్ కి తేడా ఏమిటి బొమ్మాట పడితే ఏమవుద్ది ఏమవుద్దో అందరికీ తెలుసు తర్వాత ఏం చేయడానికి ఉండదు మొహమాట పడకుండా ఉండాల్సింది మొహమాటం పడిన తర్వాత చేయటానికి ఏమి ఉండదు పరిణామాలని ఫేస్ చేయాల్సిందే రీజన్స్ చెప్పి ఎస్కేప్ అవడానికి అవకాశం ఉండదు ఆచార్య మూవీలో యాక్సెప్ట్ చేయలేని పొరపాట్లు చాలా ఉన్నాయి పొరపాట్లు అని చిన్నగా వదిలేయలేం పెద్ద బ్లండర్స్ అవి సినిమా టైటిల్ ఆచార్య కానీ సినిమా కథలో ఆచార్య క్యారెక్టరే పైన పెట్టారం లోన లొటారం అన్నట్టుంటది డొల్ల క్యారెక్టర్ కథలో ప్రధాన పాత్రే స్ట్రాంగ్ గా లేకపోవటం చూస్తుంటే ఎంత శ్రద్ధగా కథను రాశారో అర్థం అవుతుంది స్టైల్ గా నడుచుకుంటా వస్తే స్టైల్ గా నిలబడితే స్టైల్ గా ఫైట్లు చేస్తే స్టైల్ గా డాన్సులు చేస్తే క్యారెక్టర్ కి బలం వచ్చేస్తుందా కొరటాల శివ కథల్లో హీరోల క్యారెక్టర్స్ చూసుకుంటే వాళ్ళ వ్యక్తిత్వం చాలా స్ట్రాంగ్ గా ఉంటది వాళ్ళ క్యారెక్టరైజేషన్ లో ఓ మ్యాజిక్ ఉంటది అవి ఆచార్య క్యారెక్టర్ లో అస్సలు కనపడలేదనే చెప్పాలి క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ గా లేనప్పుడు ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుద్ది కనెక్ట్ అవనప్పుడు ఎలా ఎంటర్టైన్ అవుతారు అక్కడే ఆచార్య మూవీకి సంబంధించి పెద్ద బ్లండర్ జరిగిపోయింది అయినప్పటికీ మెగాస్టార్ సినిమాలో కొన్ని విషయాలకు సంబంధించి మ్యాజిక్ చేశారనే చెప్పాలి ఎంత వయసు అయింది అయినప్పటికీ ఆ డాన్సుల్లో ఆ గ్రేస్ ఏంటి ఆ ఈజ్ ఏంటి ఆ స్టైల్ ఏంటి ఆ చరిష్మా ఏంటి ఫైట్లు కూడా ఇంప్రెస్ చేసేలానే చేశారు మెగాస్టార్ మెగాస్టార్ డాన్సులు బాగా చేశాడు ఫైట్లు బాగా చేశాడు అని మాత్రమే అనుకోవాలి క్యారెక్టర్ దగ్గరకు వచ్చేప్పటికీ అదేమో కనెక్ట్ అవ్వదు సినిమాలో ఒక సీన్ ఉంటుంది మెగాస్టార్ మెగా పవర్ స్టార్ ఇద్దరు కలిసి ఒక క్వారీలో గ్యాంగ్ ని చంపడానికి వెళ్తారు ఆ గ్యాంగ్ ని చంపే ప్రాసెస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఆ సీన్ లో అసలు సిసలు మెగాస్టార్ కనపడతాడు వాట్ ఈజ్ మెగాస్టార్ అని ప్రాపర్ గా అర్థం చేసుకోకుండానే ఆచార్య క్యారెక్టర్ ని రాశారు ఓకే సీరియస్ వ్యక్తిగా ఆచార్య క్యారెక్టర్ ని చూపించాలి అనుకున్నారు దానికి తగ్గట్టు డిజైనింగ్ ఉండాలి కదా అది లేదు మరి ఇవనే కాదు ఇంకా చాలా పెద్ద పెద్ద బ్లండర్స్ సినిమాలో ఉన్నాయి అసలే బజ్ రిలీజ్ కు ముందు సినిమాకి చల్లగా ఉంది కంటెంట్ కూడా కనెక్ట్ అవ్వకపోతే నెగిటివ్ టాక్ కాక ఏమొస్తుంది బస్ సరిగ్గా లేకపోవడం వరకే కాదు ఆచార్య మూవీకి అన్ని ప్రతికూల పరిస్థితులే కఠినమైన పరిస్థితుల మధ్యనే రిలీజ్ కు వచ్చింది సినిమా అంతే సినిమాకి ఎక్కువ నెంబర్స్ లోనే థియేటర్స్ దొరికాయి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకోమని ఎక్స్ట్రా షోలు వేసుకోమని పర్మిషన్స్ ఇచ్చాయి అవి అనుకూల పరిస్థితులే కానీ ప్రతికూల పరిస్థితులు ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాయి భీమ్లా నాయక్ తర్వాత చూసుకుంటే మార్చి ఏప్రిల్ నెలల్లో వరుసగా పెద్ద సినిమాలు చాలా వచ్చేసాయి భీమ్లా నాయక్ కి తప్పించి తర్వాత వచ్చిన పెద్ద సినిమాలన్నిటికీ టికెట్ రేట్లు పెరిగాయి ఖర్చు ఎక్కువ పెట్టి
జనాలు కూడా ఆ సినిమాలన్నింటినీ చూసారు, పోతే ఎన్ని సినిమాలను చూస్తారు ఎక్కువ ఖర్చు పెట్టి, కొన్ని రోజులు ఆగుతాం ఆ తర్వాత వచ్చే పెద్ద సినిమాని ఎక్కువ ఖర్చు పెట్టి చూద్దామని జనాలు ఆగారు. ఆ దెబ్బ గట్టిగా పడింది ఆచార్య మూవీకి. తర్వాత ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, యూత్ ఎగ్జామ్స్ మూడ్ లో ఉన్నారు, ఆ దెబ్బ కూడా గట్టిగానే తగిలింది ఆచార్య మూవీకి. ప్రతికూల పరిస్థితికి థియేటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అత్యాస కూడా కొంత ఉంది అని చెప్పాలి. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే, ఓ 50 రూపాయలు పెంచుకుని అమ్ముకోండ్రా అంటే 150 రూపాయలు పెంచి అమ్ముతున్నారు అన్అఫీషియల్ గా. పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్స్ కు వస్తే మాత్రమే రూల్స్ లైన్ లోకి వచ్చేస్తాయి, మిగతా వాళ్ళ సినిమాల గురించి ఎవరు పట్టించుకోరు, అందుకని ఇస్తానికి టికెట్లు అమ్ముతున్నారు. జనాలకి మాత్రం కోపం రాదా, డబ్బులు ఎక్కువ దోచేస్తుంటే. ఆచార్య మూవీకి నిన్న నేనున్న ఏరియాలో ఆన్లైన్ లో 200 పెట్టారు, కానీ టికెట్లన్నీ బ్లాక్ చేసేశారు. థియేటర్ కి వెళ్లి టికెట్ కావాలి అంటే 300 చెప్పారు. నైట్ షోస్ కి టాక్ బయటకు వచ్చేసింది, 300 పెట్టి ఈ సినిమాని చూడాలా అని వెనక్కి వెళ్ళిపోయారు జనం. నాకైతే సర్ప్రైజింగ్ అనిపించింది, మెగాస్టార్ సినిమాకి ఫస్ట్ రోజున జనం టికెట్లు ఉన్నా తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి అని. మెగాస్టార్ సినిమా రిలీజ్ కు వస్తే ఎలా ఉండేది పరిస్థితి, రోజంతా టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఉండేది, మాక్సిమం అన్ని షోలు హౌస్ ఫుల్స్ తో కిటకిటలాడిపోయేవి. ఆచార్య మూవీలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నాడు. అలాంటి సినిమా థియేటర్స్ కు వస్తే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా హౌస్ ఫుల్స్ పర్సంటేజ్ అంత తక్కువగా ఉండటం ఏమిటి? కొన్ని ఏరియాల్లో మాత్రమే, చాలా తక్కువ థియేటర్స్ లో మాత్రమే హౌస్ ఫుల్స్ పడ్డాయి, మాక్సిమం థియేటర్స్ ఖాళీగా కనపడ్డాయి. కావాలనుకున్నప్పుడల్లా టికెట్ దొరికింది రోజంతా కూడాను. మార్నింగ్ నుండే సినిమాకి విపరీతమైన నెగిటివ్ టాక్, ఈవినింగ్ షోస్ కి వచ్చేప్పటికీ చాలా చోట్ల ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోయాయి, టికెట్ రేట్లు పెరిగుండటం, మెగా స్టామినా, ఈ రెండు కారణాల మూలంగానే ఫస్ట్ రోజున స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఆచార్య మూవీ రీజనబుల్ నెంబర్స్ ని పెట్టగలిగింది. మెగా స్టామినా సపోర్ట్ లేకపోయినట్టయితే ఘోరమైన అవమానం జరుగుండేది ఆచార్య మూవీకి. రిలీజ్ రోజున అట్లీస్ట్ పరువు నిలబడింది. ఫస్ట్ రోజున ఆచార్య మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చూసుకుంటే టోటల్ గా రిపోర్ట్ అయిన కలెక్షన్ల షేర్ అరౌండ్ 30 కోట్లు ఉంది, అందులో 11 కోట్లు హైర్స్ రూపంలో వచ్చాయి. మెగాస్టార్ సినిమా అంటే నమ్మకం, సినిమా జనాలకి నచ్చితే కనక వర్షం కురుస్తుంది అని ఎగ్జిబిటర్స్ వెనక ముందు చూసుకోకుండా హైర్స్ తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఏరియా నుండి మినిమం 1 కోటి పైన హైర్స్ వచ్చాయి. ఇలా హైర్స్ అందరి స్టార్స్ కి రావు, చాలా కొద్ది మంది స్టార్ హీరోలకు మాత్రమే వస్తాయి. హైర్స్ తీసేస్తే ఫస్ట్ రోజున రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆచార్య మూవీకి రిపోర్ట్ అయిన షేర్ అరౌండ్ 19 కోట్లు మాత్రమే. హైర్స్ అంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుండి లోకల్ ఎగ్జిబిటర్స్ ఒక రేట్ కి సినిమా రైట్స్ కొనేసుకోవటం, రెండో రోజు నుంచి ఆ హైర్స్ షేర్స్ లో కనపడవు. అమెరికాలో కూడా ప్రీమియర్స్ తో కలిపి ఫస్ట్ రోజున సినిమా రిపోర్ట్ చేసిన కలెక్షన్ల గ్రాస్ $800,000 ఉంది. మొదటి రోజు వరకు అయితే పరువు నిలబడింది, కానీ సినిమాకి సంబంధించే ట్రెండ్ అంత పాజిటివ్ గా లేదు. బాక్సాఫీస్ దగ్గర ఆచార్య మూవీకి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆ ప్రతికూల పరిస్థితుల పరిణామాలు ఎలా ఉంటాయి అనేది రేపటి కలెక్షన్స్ తో కొంత క్లారిటీ వస్తుంది, మాట్లాడుకుందాం వాటి గురించి రేపటి వీడియోలో. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.